భర్త కోసం 15 రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహమ్మద్ సనాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మదనపల్లి డిఎస్పి రవి మనోహర్ ఆచార్య అన్నారు. ఆమె చేస్తున్న నిరసన కార్యక్రమాలకు పోలీసులకు ఎటువంటి ఆటంకం లేదని, కొన్ని సామాజిక మాధ్యమాల్లో అమ్మాయికి న్యాయం జరగడం లేదని, చేతులు చిల్లిగవ్వు కూడా లేకున్నా ఎవరు పట్టించుకోలేదని రాయడం బాధ కలిగించిందని, అమ్మాయి భర్త వచ్చే వరకు పట్టణంలో పీజీ హాస్టల్లో ఉండేందుకు అతని నుంచి ఆర్థిక సహాయం చేయిస్తామని తెలిపారు. కనిపించకుండా పోయిన రమేష్ను 10 రోజులలోపు ఎక్కడున్న వెతికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని డిఎస్పి తెలిపారు. మహమ్మద్ సనా అనే అమ్మాయి రమేష్ అనే అబ్బాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి వచ్చేసి నల్గొండ జిల్లా, అబ్బాయి వచ్చేసి మన పోతబోలు గ్రామం, మన దీని దగ్గర మన మదనపల్లి తాలూకా లిమిట్స్. అమ్మాయి అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చారు, సపరేట్ కాపురం కూడా పెట్టుకున్నారు. తర్వాత ఆ అబ్బాయి మరి ఏం జరిగిందో భార్యాభర్తల మధ్యలో మనకు తెలియదు. ఆ అబ్బాయి ఒక ఫైన్ డే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద, భర్త కనపడడం లేదు అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ అబ్బాయిని ట్రేస్ చేయడానికి మేము శాయశక్తుల టెక్నికల్గాను మరియు ఫిజికల్గాను మేము ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో టీమ్స్ కూడా కొంతమంది ఎక్కడెక్కడో వెళ్ళారు. అయితే ఈ అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఏదో ఇచ్చింది, ఏది అన్ని ప్రెస్కి ఇచ్చింది. ఈ విషయం జరిగిన వెంటనే నేను ఆ అమ్మాయిని పిలిపించాను. ఆ అమ్మాయితో పాటు సిపిఎం మన శ్రీనివాసులు గారు ఉన్నారు, అతన్ని పిలిపించాను. అదేవిధంగా ఆ అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన అక్కను, ఇద్దరు అక్కలను, తల్లిని పిలిపించాను. వాళ్ళందరితో కూడా మాట్లాడాను. ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మహమ్మద్ సనాపై పోలీసుల దాడి అనేటువంటి వచ్చింది. ఆసుపత్రిలో చేరిన బాధితురాలు దాంట్లో లాస్ట్లో ఏం పెట్టారు, ఆ అమ్మాయికి చిల్లి గవ్వలేక బాధపడుతూ ఉంది, షెల్టర్ లేక బాధపడుతూ ఉంది, దిక్కు లేక బాధపడుతూ ఉండేటువంటివి కొన్ని రాశారు. నేను ఆ రోజు సిపిఎం శ్రీనివాసుల ముందు కూడా నేను మాట్లాడాను అమ్మాయితో, అమ్మ మీ భర్తను పట్టుకొచ్చే బాధ్యత మాది, అది వాళ్ళది కాదు వీళ్ళది కాదు, పట్టుకొచ్చే బాధ్యత మాది. ఒకవేళ మీ భర్త మిస్సింగ్లో గనక అబ్బాయి యొక్క కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమేయం ఉంటే డెఫినెట్గా దాంట్లో కేసు కట్టి మేము రిమాండ్ చేస్తాం వాళ్ళని కూడా అని కూడా చెప్పాము. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా అడిగాము, అమ్మ నీకు ఏదైనా ఇంకా ఏదైనా బాధ ఉంటే, నీకేమైనా హెరాస్మెంట్ ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను కేసు కడతాను కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అయితే కేసు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇందులో ఏదైతే రాశారో, అమ్మాయికి షెల్టర్ లేదు, పాపం దిక్కు లేకుండా ఉంది, చేతిలో చిల్లిగవ్వలేదు అని, ఆ రోజు ఇదే సబ్జెక్ట్ మీద నేను మాట్లాడడం జరిగింది. ఏమని, అమ్మ నీకు డబ్బు లేదు ఇవంటున్నావు కాబట్టి నీ భర్తను వారం పట్టుకొస్తామో, 10 రోజులకు పట్టుకొస్తామో, 2 రోజులకు పట్టుకొస్తామో తెలియదు, మేము పట్టుకొని వస్తాం. అంతవరకు మీరు ఎక్కడైనా రూమ్ తీసుకోండి, లేదు పీజీలో ఉండండి. అబ్బాయి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చారేమని, ఆ అమ్మాయి ఎక్కడైనా ఇల్లు తీసుకుంటే బాడుగు మేము కడతాం, మాకేం అభ్యంతరం లేదు, లేదు పీజీకి కూడా డబ్బులు కడతామంటున్నారు. కానీ మీరు అంగీకరించిన తర్వాత నేను చేయగలిగింది ఏం లేదమ్మా, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఈ విషయంలో మన ఈ అమ్మాయి పెళ్లి జనవరి 3వ తేదీ 4వ తేదీ ఎప్పుడో జరిగింది పెళ్ళి. ఇతనికి ఒక అక్క ఉంది. ఆ అక్క యొక్క నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది, డిసెంబర్ 12వ తేదీ జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 12 జరిగింది. అంటే ఆ అబ్బాయి పెళ్లి కంటే ముందు నిశ్చితార్థం జరిగింది ఆ అక్క మ్యారేజ్. మొన్న ఇరవై ఆరవ తేదీ సాయంత్రము కళ్యాణం, ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వివాహ మహోత్సవం జరుగుతుంది. ఈ అమ్మాయి పోయి అక్కడ ఏదో న్యూసెన్స్ చేస్తుంది. ఆ పెళ్లి కూతురు నాకు 2 సార్లు ఫోన్ చేసి, సార్ నాకు ఇక్కడ న్యూసెన్స్ చేస్తుంది సార్, మీరు ఎవరినైనా పంపండి సార్ అంటే, నేను చంద్రశేఖర్ ఎస్ఐని ప్లస్ ఇంకో ఇద్దరు ఉమెన్ పీసీని పంపించాను. వాళ్ళని పంపించి పోలీసులు తీసుకొచ్చి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరి పెళ్లిని మనం చెడగొట్టడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నీ పెళ్లి కంటే ముందే నిశ్చార్జం జరిగింది. ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి ట్రై చేసింది, కానీ అప్పటికే కార్డ్స్ ప్రింట్ అయిపోయినాయి కాబట్టి అబ్బాయి వైపు నుంచి కూడా మా మర్యాద పోతుందమ్మా, మీరు ఇట్లా క్యాన్సిల్ చేస్తే మా అబ్బాయి కూడా రేపు మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే కష్టమవుతుంది అంటే, అక్కడికి వాళ్ళ ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకుంది అమ్మాయి. ఈ అమ్మాయి పోయి న్యూసెన్స్ చేసేటప్పటికీ ఎంతకని బంధువర్గం ఉంటుంది కదా, న్యూసెన్స్ చేస్తే ఇబ్బంది ఉంటుంది కదా, కంప్లైంట్ మీద పిలిపించడం జరిగింది వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఎక్కడైతే ఆ అమ్మాయి ఆ ఊర్లో ఉందో ఆ ఇంట్లో పెద్ద మనిషికి కూడా హ్యాండ్ ఓవర్ చేసి రావడం జరిగింది. మళ్ళీ వెరీ నెక్స్ట్ డే హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయింది, పోలీసులు కొట్టారని.
పోలీసులు ఎందుకు కొడతారమ్మా ఒకసారి చెప్పండి, మా శత్రువా కాదు కదా, మరి ఆమె నేరం చేసిందా లేదు కదా, మరి ఏం ఎందుకు కొట్టాలి కొడతాం మేము. అటువంటి అవాస్తవమైన అటువంటిది కరెక్ట్ కాదు. ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండే ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా ముందుకు రండి, కూర్చు నేను కూడా కూర్చుంటా, వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా పిలిపిస్తా, సమంజసమైన నిర్ణయానికి వద్దాం, సమంజసమైన న్యాయం చేద్దాం. ఒకవేళ వాడు లేకపోయినా కూడా, ఎవరు ఆ అబ్బాయి రాకపోయినా దొరకకపోయినా కూడా అప్పటి వరకు సమంజసమైన న్యాయం చేద్దాం. అంతేగాని అనవసరంగా తప్పుడు వార్తలతోనూ తప్పుడు ఇష్యూస్తో పత్రికలకు ఎక్కి ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కి చేస్తే ఏముంటుంది? వాస్తవాలు అయితే మీ అందరికీ తెలుసు, మేము నేను చెప్పేది ఏం లేదు, మీ అందరికీ కూడా తెలుసు వాస్తవాలు ఏంటి అనేటువంటిది. ఇంతకు ముందు ఇటువంటి కంప్లైంట్ కూడా వచ్చింది, అప్పుడు కూడా మేము చెప్పాము ఆ కేసులో కూడా మీరు కంప్లైంట్ మేము కేసు కడతామని చెప్పాము. ఆ రోజు అదే చేస్తాం, ఈరోజు కూడా అదే చేస్తాం. ఈరోజు కూడా అత్త మీదనో వాళ్ళ ఆడబిడ్డల మీదనో కంప్లైంట్ ఇస్తే డెఫినెట్గా మేము కేసు కట్టడానికి వెనక్కి మేము ఖచ్చితంగా కేసు కడతాం. కానీ దయచేసి పత్రికల వాళ్ళు కూడా రాసే ముందు, అంటే ఇది కొంచెం ఏమంటారు దీన్ని కాంట్రవర్షియల్ న్యూస్ ఇది ఆ అమ్మాయి, ఎందుకంటే అభియోగం పోలీసుల మీద ఉంది కాబట్టి, మిగతా వర్గాల మీద వాళ్ళ మధ్యలో ఉంటే వేరే విషయం, కానీ అభియోగం పోలీసుల మీద చేస్తున్నప్పుడు అట్లీస్ట్ పోలీసుల యొక్క వర్షన్